మెలడీ గురించి మాట్లాడాం కాబట్టి ఏదో బాహుబలి సక్సెస్ మీట్లోనే ఎక్కడ ప్రైవేట్ పార్టీలో నాకు ఒక విషయం చెప్పావు, నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను అని చిన్నప్పుడు. కరెక్టేగా? అవును సార్. ఏదో ఒక ఏదో రాగం గొంతు బాగాలేదు సో ఇవాళ గొంతు బాగాలేదు అని మేము చెప్పి ఎక్స్ప్లెయిన్ గొంతు బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఆర్కెస్ట్రా లేదు, లిరిక్ మర్చిపోయాను, హార్మోనియం లేదు, హార్మోనియం పెట్టలేదు. పడతాను సార్. రాగానికి ఏముంది? పడతాను సార్, ఐపీఎల్ లోపల పడతాను సార్, అది ఆలోచించుకుని వచ్చి ఆయన చెప్పినట్టు నా పేర్లతో పాటు పాటలు కూడా గుర్తుండవు. ఎంతవరకు అయింది? వర్ణాల వరకు వెళ్ళిందా? ఆ పేర్లు ఆ ట్యాగ్స్ కూడా గుర్తులేవండి, హ్యాష్ ట్యాగ్లు వర్ణాల ఆ బ్లూ బుక్ అయితే ఫినిష్ చేశాను. మీ షర్ట్ కలర్ లో ఉంటుంది ఆ బ్లూ బుక్. ఓహో, ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటా? సిక్స్ ఇయర్స్. ఎవరు మాస్టర్ ఎవరు? అడక్కడక్క మీరు పేరే అడిగారు ఇప్పుడు. అంటే హైదరాబాద్ అయినా? చెన్నైలో ఒక ఆయన ఉండేవారండి, హైదరాబాద్ లో ఒక ఆయన. నేను మా అక్క నేర్చుకునేవాళ్ళండి, నాదేదో సుమారుగా బాగానే ఉండేది. ఆవిడ ఆ మాస్టర్ మాత్రం ఒక 2 నెలల తర్వాత మా మమ్మీతో సురేఖమ్మ మా అక్కని ఆవిడ సెపరేట్ నేర్పిద్దామా ఈయనకి సెపరేట్ నేర్పిద్దాం ఏమంటే ఆవిడకి రాగాలు శృతులు తెలియట్లేదు మా అక్కకి, అమ్మ చంపేస్తుంది ఇప్పుడు చెప్పి. సో ఆవిడతో మానిపించాల్సిన టైంలో నేను కూడా మానేశానండి, బట్ చాలా ఎంజాయ్ చేసిన ఇది. దానివల్లే మీ ఒకరికొకరు కానీ మీ మెలోడీలు కానీ బాగా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఫాస్ట్ బీట్లు ఉండవు కదా.